సార్, వైజాగ్లో సిఐ స్వర్ణలత అనే ఆవిడ 2000 నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయింది అనే న్యూస్ వైరల్ అవుతుంది కదా సార్, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి ఒక న్యూస్ బయటికి రాలేదు. ఈమె స్వర్ణలత ఏం పేరు, అక్కడ సిఐగా ఉంది. సిఐ అంటే హోంగార్డ్ డిపార్ట్మెంట్లో సిఐ అనమాట. సో ఈమె అసలు ఏం జరిగింది అంటే, వైజాగ్లో సూర్య అనే ఒక బ్రోకర్ ఉన్నాడు. ఆ సూర్య అనే బ్రోకర్ ఏం చేశాడంటే, ఈ 2000 నోట్లు గవర్నమెంట్ బ్యాన్ చేయబోతుంది త్వరలో అని విత్డ్రా చేసుకుంటుందని చెప్పారు కదా, అందుకని టైం ఇచ్చారు 2000 నోట్లన్నీ మార్చుకోమని బ్యాంక్లో. అయితే బల్క్ అమౌంట్ అంటే కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ఇంట్లో బ్లాక్లో పెట్టుకుంటారు 2000, అది మార్చడానికి రకరకాల మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే బ్యాంకులు వెళ్తే దానికి ట్యాక్సబుల్ అవుతుంది అమౌంట్, ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టడం ఇష్టం ఉండదు, బ్లాక్ మనీ కాబట్టి ట్యాక్స్ కట్టలేరు. రెండోది అది దానికి సోర్స్ ఏంటి అవన్నీ చూపించారు. సో అందుకని ఏం చేస్తున్నారంటే, ఇట్లా బ్రోకర్స్ని పట్టుకొని రకరకాల పద్ధతుల్లో దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. మనకి ఇంతకుముందు కూడా ఓల్డ్ నోట్లను బ్యాన్ చేసి కొత్త నోట్లు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి. అప్పట్లో అయితే వేల కోట్లు ఇలాగే చేతులు మారాయి, దానికి కమిషన్లు ఇచ్చేవాళ్ళు, సో అకౌంట్లు ఉండేవాళ్ళంతా పట్టుకునేవాళ్ళు. అట్లా మా దగ్గర కూడా చాలామంది వచ్చారు, కానీ ఫైనల్గా ఏం జరగలేదు. కానీ అదొక వాతావరణం ఏర్పడింది, ఎవరిని కనబడినా వాళ్ళు చెప్పడం ఇదే కనబడేది, మీకు అకౌంట్ ఉందని అడిగేవాళ్ళు. ఫైనల్గా ఏం జరగదు, కానీ అలా ట్రై చేసేవాళ్ళు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ రెండు ఒక డీలు సూర్య అని ఒక బ్రోకర్ ఏం చేశాడంటే, ఒక రిటైర్డ్ నేవీ వాళ్ళకు సంబంధించి అంటే వాళ్ళ ద్వారా ఇంకొంతమంది ట్రై చేశారు. కొల్లి శ్రీను శ్రీధర్ అని ఒక ఇద్దరు రిటైర్డ్ నేవీ అధికారులు, వాళ్ళిద్దరూ ఈ సూర్యుని అప్రోచ్ అయ్యారు. వాళ్ళిద్దరు చెప్పిన డీల్ ఏంటంటే, మా దగ్గర 2000 నోట్లు కోటి రూపాయలు ఉంది, నువ్వు 500 నోట్లు 90 లక్షలు ఇస్తే మేము కోటి రూపాయలు నీకు ఇస్తాం, అంటే 10 లక్షలు నీకు వస్తుంది, నువ్వు దాన్ని మార్చుకోవాలి అని డీల్ చెప్తే అతను ఒప్పుకున్నాడు. దాన్ని ఒప్పుకొని బీచ్ రోడ్లో ఒక అపాయింట్మెంట్ పెట్టాడు, వాళ్ళని రమ్మన్నాడు. అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది, అంటే సూరి ఈమెకి చెప్పాడా, లేకపోతే ఈమె క్యాజువల్గా వెళ్ళి వాళ్ళని పట్టుకుందా, అంటే జనరల్ చెకింగ్లో భాగంగా అనేది ఒక డౌట్ ఉంది. ఏదేమైనా ఆమెకి లీక్ అయింది న్యూస్. సో ఆమె వీళ్ళు ఉన్నప్పుడు వచ్చేసి పక్కన బొలెరోలో వచ్చింది, ఆమె పక్కన ఆగింది. ఆగి వీళ్ళ వాళ్ళ డ్రైవర్ మెహర్ అలియా శ్యామ సుందర్, తర్వాత గార్డ్ హోమ్ గార్డ్ సీను వీళ్ళిద్దరిని పంపించింది. వాళ్ళిద్దరు వెళ్ళి ఆమె వాళ్ళని చెక్ చేయాలి మీ కారు అని చెప్పి చెక్ చేశారు. పోలీసు డ్రెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు. మొత్తానికి 2000 నోట్లు కనబడ్డాయి వాళ్ళ దగ్గర. సో ఇది దీనికి సోర్స్ ఏంటి, మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే, మా దగ్గర సోర్స్ ఏం లేదని చెప్పారు. దీంతో మేడం గారు ఉన్నారు, మేడంకు తెలిస్తే సివియర్ అవుతుంది, ఇది మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, అది ఇదని డీల్ చేసుకున్నంటే వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏదో సీక్రెట్గా చేద్దాం అనుకున్నారు, ఇప్పుడు అది న్యూస్ అయిపోతుంది బయట, ప్లస్ వాళ్ళకి ట్యాక్స్ ఇవన్నీ పడతాయి, కేసులు అవుతాయి, ఇవన్నీ ఎందుకులే అనుకుంటే వీళ్ళు బార్గెన్ చేశారు. బార్గెన్ చేసి ఒక 3 కిలోమీటర్లు తిప్పారు కార్ వెహికల్ని. సో డ్రైవరు వాళ్ళ దాంట్లోకి ఎక్కేసి తిప్పారు, ఈమె వెనకాల ఫాలో అవుతుంది. ఎలాగైనాక ఫైనల్గా వాళ్ళు డీల్ మాట్లాడింది ఏంటంటే, మీ మీద ఏమి కేసు లేకపోతే పెట్టకూడదు అనుకుంటే మీరు 15 లాక్స్ నాకు ఇవ్వండి అని ఈమె వాళ్ళతో మాట్లాడింది. వాళ్ళు సరే పోతే పోయిందని చెప్పి ఆల్రెడీ వాళ్ళు 10 లక్షలకి లాస్ట్కి రెడీ అయ్యారు. సో ఇంక 15 లాక్స్ పోతే పోయిందని వాళ్ళు ఒప్పుకొని ఈమెకి 15 లాక్స్ ఇచ్చేశారు. అయితే ఈ సూరికి ఇదంతా కూడా, ఇప్పుడు సూరి డీల్ పోయింది కదా, అతను కదా ఆర్గనైజ్ చేసింది. సో అతను ఏం చేశాడంటే, ఇదేంటి ఇలా ఎలా చేస్తారు, ఆవిడ ఏదన్నా పట్టుకుంటే లీగల్గా చేయాలి, కానీ 15 లక్షలు మరీ ఎక్కువ కదా, ఏదో 1-2 లాక్స్ తీసుకొని వదిలేయచ్చు అని చెప్పి అతను ఏం చేశాడంటే, అతనికి తెలిసిన ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్కి పోయి చెప్పాడు, సార్ ఇలా జరిగింది ఇలా జరిగింది, ఏం చేద్దామంటే, అరే దీని మీకు ఆధారాలు ఉన్నాయా మీ డబ్బులకి అని అడిగారు వీళ్ళని. మా వరకు అయితే ఉన్నాయి సార్ వేరే వాళ్ళకి లేవు అని రిటైర్డ్ వాళ్ళు చెప్పారు. సరే మీ వరకు ఉన్నప్పుడు దీన్ని కేసు పెడదాము అని చెప్పి ఆయనకి తెలిసిన రిటైర్డ్ ఆఫీసర్కి తెలిసిన ఒక డీసీపీని కలిసి చెప్పారు. డీసీపీ డైరెక్ట్గా సిపి త్రివిక్రమ్ వర్మ గారికి తీసుకెళ్ళి చెప్పారు. దాంతో ఆయన ఎంక్వైరీ చేసి వీళ్ళని నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. ఎవరు, సూర్య అనే బ్రోకర్ని, సిఐ స్వర్ణలతను, వాళ్ళ డ్రైవర్ మెహరాలియా శ్యామ సుందర్ను, తర్వాత హోంగార్డ్ సీను, ఈ నలుగురిని అరెస్ట్ చేసి
61/2023 కేసు నెంబర్ రిజిస్టర్ చేశారు. ప్రధానంగా ఏంటంటే 386 ఎక్స్టార్షన్, ఎక్స్టార్షన్ అంటే దౌర్జన్యం బెదిరించి డబ్బులు లాక్కోవడం, ఎక్స్టార్షన్, తర్వాత డ్యూటీలో తప్పులు జరగడం, తర్వాత లంచగుండి, ఈ కేసులన్నీ కూడా పెట్టి, అంటే ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ కిందనే ఉన్నాయి, పెట్టి వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేశారు. వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపించారన్నమాట. ఇది సిపిఐ గారు ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా ఏం జరిగింది అని వివరించారు. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే, ఈమెను గురించి అనేక విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆమె వీడియోలు కొన్ని వచ్చాయి. అదేంటంటే చిరంజీవి అబ్బా తీయని దెబ్బ ఏదో పాట ఉంది కదా, దానికి ఈమె డ్యాన్స్ చేస్తుంది, తర్వాత ధమాకాలో సాంగులకి డ్యాన్స్ చేస్తుంది. ఆ డ్యాన్సులు అవన్నీ కూడా ఈ అబ్బనీ తీయ దెబ్బ అయితే ప్రొఫెషనల్గా షూట్ చేశారు. ఈవెన్ బీచ్లో ఆ డ్రోన్ షాట్లు అవన్నీ కూడా బాగా ఖర్చు పెట్టినట్టున్నారు. అంటే ఈమె ఏంటంటే సినిమా పిచ్ ఉంది ఈమెకి, సినిమాలో చేరాలని. ఒక వైసీపీకి చెందిన లీడర్ ఒక ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నారనమాట వైజాగ్ నుంచి. ఆయన ఈమెకు హామీ ఇచ్చారంట, నువ్వు కానీ డ్యాన్స్ నేర్చుకుంటే నేను నీకు నా సినిమాలో ఛాన్స్ ఇస్తానని. సో ఈమె ఒక కొరియోగ్రాఫర్ని పెట్టి డ్యాన్స్ నేర్చుకుంటుంది. ఆ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి, డ్యాన్స్ ఆమె చేయడం అవన్నీ. ఇప్పుడు కొత్తగా ఏముందంటే ఈమె సినిమా పోస్టర్ కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆ సినిమా పోస్టర్ ఏంటంటే AP-31 నెంబర్ మిస్సింగ్, AP-31 నెంబర్ మిస్సింగ్. దాంట్లో ఈమె పోలీస్ గెటప్లోనే ఉంది, పోలీస్ ఆఫీసర్గా చేస్తుంది. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది కింద ట్యాగ్ లైన్ అనమాట. ఇది నడు పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఈమె గురించి ఇప్పుడు రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. ఈమె ఇంతకుముందు కూడా కరప్షన్లో ఇరుక్కుందని, కరప్షన్ కేసులో ఉందనేది చెబుతున్నారు. సో ఇది ఇప్పుడు వైరల్ అయింది. కాకపోతే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇమ్మీడియట్గా ఆమె తన డిపార్ట్మెంట్ అయినప్పటికీ, మామూలుగా పోలీసుల డిపార్ట్మెంట్లో ఇలాంటి వివరణ చేసినప్పుడు వాళ్ళని కవర్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది. రెండవది ఈమె ఏపీ పోలీస్ అధికారుల సంఘానికి ఉపాధ్యక్షురాలు కూడా. సో అలాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, కవర్ దాన్ని ఎట్లా ఒకట కవర్ చేసి ఆ బ్రోకర్ మీద పెట్టేసి చేద్దామని ప్లాన్ చేస్తారు. కానీ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఆఫీసర్ అయినప్పటికీ, వాళ్ళ ఆఫీసరు ప్లస్ డిపార్ట్మెంట్లో ఇంకొక ఇద్దరు హోంగార్డు, వాళ్ళ డ్రైవరు, ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం అనేది త్రివిక్రమ్ వర్మ గారిని మనం మెచ్చుకోవాలి, గవర్నమెంట్ని కూడా మెచ్చుకోవాలి ఆ విషయంలో. కాకపోతే దీని తర్వాత దీన్ని ఎంత సీరియస్గా ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా అవసరం. అది చేయకపోతే నమ్మకం పోతుంది. సో ఈ ఫాలోఅప్ కూడా వాళ్ళు చేసి, ఎందుకంటే కేసులు అయితే మంచిగానే పెట్టారు, సెక్షన్లన్నీ కూడా ఖచ్చితంగా ఆమెకి రిగరస్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంది ఈ కేసులో. ఎందుకంటే ప్రూఫ్ కూడా ఉంది, అవతల వాళ్ళు ఉన్నారు డబ్బులు, ఇది రెండోది మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఉంది. డబ్బులు దొరికింది వీళ్ళ దగ్గర, వాళ్ళు ఏదైతే నోట్లు తీసుకెళ్లారో ఆ నోట్లకి నెంబర్లు అవన్నీ కూడా వాళ్ళు నోట్ చేశారు. సో ఆ నెంబర్లు ఈయన దగ్గర దొరికాయి కాబట్టి మ్యాచింగ్ అంతా అయ్యింది, ఆ డబ్బులంతా కూడా రికవర్ చేశారు. సో ఇంతకుముందు కూడా మనం చాలా కేసుల్లో త్రివిక్రమ్ వర్మ గారు సిపిఐ వైజాగ్ చాలా స్పీడ్గా పనిచేస్తున్నట్టు మనకు కనబడుతుంది. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా, శ్వేత మరణం కేసులో కావచ్చు, వాటిలంతా కూడా స్పీడ్గా వాళ్ళు పనిచేయడం, ఒక సైంటిఫిక్ అప్రోచ్తో విచారణ చేయడం అవన్నీ కూడా చూసాం. ఈ కేసులో కూడా ఖచ్చితంగా సిపిఐ గారు చాలా పకడ్బందీగా కేసుని పెడుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఏదేమైనా ఈమె ఇప్పుడు కిలాడీ లేడీ పోలీస్ ఆఫీసర్ అంటూ మొత్తం వైరల్ అవుతుంది.